తమ్ముడికి పనికిరాదు. ఏం చేస్తున్నాను? కనపడటంలే, డాన్స్ చేస్తానా? అమ్మో నానమ్మా, నేను నీకేమైనా హెల్ప్ చేయనా? సాయమని నన్ను ఇబ్బంది పెట్టుకుంటే చాలు. నేను చూసిస్తానమ్మా. కొబ్బరి ఏం తీసిద్దులే తల్లి, ఇదిగో తెల్లగడ్డలు. ఏం కూర చేస్తానా? కొబ్బరి పచ్చడి చేసి రసం చేస్తున్నానమ్మా. కొబ్బరి పచ్చడిలోకి ఉద్ది వడలు చేసే బల్లె ఉంటాయనమ్మా. చేయనానమ్మా. సరే ఒక్కప్పుడు ఉద్ది బెల్లానే పో. దీంట్లో ఉద్దిపప్పు ఏదబ్బా? ఒక కప్పే మా. ఒక కప్పే సరిపోతుందా అన్నమ్మా? రెండు కప్పులు వేస్తున్నా. కొన్ని నీళ్ళు పోసి కడిగి పెట్టేసేయి. ఆ సరే నానమ్మా. ఏమన్నానమ్మా? అయ్యో ఇవి ఉద్ది బేలు కాదు, కంది బేలు. యాదవ బేలు నానమ్మా. వడలు చేసి పడే నేను తిని పెడతలే నానమ్మా. నేను లేకపోతే నీకు తలెవరొత్తి పెడతారు? నువ్వు లేకపోతే నాకు తలనొప్పి ఎందుకు వస్తుంది తల్లి? అన్ని నాకే వస్తాయి. ఏయ్ ఫోన్ వస్తే ఫోన్ దీవేమే. ఆ లక్ష్మి, నాలుగు కట్టలు పాలకూర, రెండు కట్టలు గోంగూర తెచ్చిచ్చిపో. మంగమ్మలే, ఇస్త్రీ బట్టలు చాలా ఉన్నాయి, రమ్మని చెప్పు. హలో అంటీ, ఇస్త్రీ బట్టలు ఉన్నాయంటారండి. ఆ పూల పిల్ల ఫోన్ చేస్తుంది, ఫోన్ ఇటు. ఇది సాంగ్ కాదా, రింగ్ టోన్. హా రంగమ్మ, ఒక నాలుగు మూరు మల్లెపూలు, కాల్ కేజీ చామంతులు తెచ్చిచ్చిపో. ఏం నానమ్మా ఇన్ని రింగ్ టోన్లు పెట్టినావు? లేకుంటే ఏదో ఒక పని చేసుకుంటుంటాను. ఫోన్ వస్తుంది గబగబా, వచ్చి ఎత్తుతాను. తీరా చూస్తే ఏ బ్యాంకు కాలో ఏ కంపెనీ కాలో అయి ఉంటుంది. ఎప్పుడు మొబైల్ దగ్గర పెట్టుకుని ఉండలేము కదా, అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రింగ్ టోన్ పెట్టేశా. మా నానమ్మ టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేసుకుంటాందో. డాగ్ వ్యాన్ వచ్చిందేమో, చోయాని చిన్నని బయట తీసుకో. ఆంటీ, ఆదివారం కూడా ఏమి చేసుకోదేమో, ఈ రోజు కూడా అరువు తీసుకోవడానికి తయారైంది. తీసుకోవడానికి కాదే, ఇవ్వడానికి వచ్చాను. అలా చూస్తున్నావు ఆంటీ, రవ్వ లడ్డులు చేసా ఆంటీ, మీకు ఇష్టం అన్నారు కదా, అందుకే తెచ్చా. అవునా? రవ్వ లడ్డులు తిని ఎలా ఉన్నాయో చెప్పండి ఆంటీ. సరే. అమ్మో, ఇప్పుడు అన్నందిన టైం అయింది కదమ్మా, తర్వాత తింటాలి. నాకి పట్లావన్య బిర్యానీ చేశాను పిల్లలకు పెట్టు. ఎందుకంటీ నీకు బాగైంది. ఈతకాయ తెచ్చి తాడికాయ ఎగిరేసుకోబోతుంది. ఇవి రౌలెడ్రా, గుండ్రాల్లా ఉన్నాయి, గోడలకి నీకు కొట్టకైతే పనికొస్తాయి. నాకు కూడా ఒప్పిస్తావా? ఒకటేం కర్మ, మొత్తం తీసుకో. అమ్మో నా పండి రిపెంద్రోయ్. బెస్ట్ స్టూడెంట్, వద్దనే ఎగ్జామ్ పెట్టుకొని 7 గంటల వరకు పనుకుంటుంది ఈ అమ్మ. ఈ అమ్మ హాస్పిటల్ కట్టుందంటే డాక్టర్ అవుతుంది. నా కర్మ. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, మర్చిపోయినా. సరే సరే సరే. ఓ అబ్బా, నానమ్మా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ నానమ్మా, ఈరోజు నేను బాగా రాయాలని నన్ను దీవించు. సరేమా, బాగా రాయి. నానమ్మ ఈరోజు ఎగ్జామ్ సూపర్ గా రాసిన. నీ తలకాయలు పోతున్నా. నువ్వు నమ్మలేదు కదా, నువ్వు నమ్మమని తెలిసి నేను ఆన్సర్ చేసి తెచ్చుకొచ్చిన. అబ్బా ఎట్లరా నాన్న ఎప్పుడు చేసేది. నానమ్మ వస్తే నన్ను సాగుకొడుతుంది. ఇదేమి ఎడుగుచ్చింది? అయి వెతకపోయిన తీగ ఖాళీ తగిలినట్టు అయింది. ఏం లహరి ఇడుగుచున్నావు? అబ్బా లోపల చాలా ఉడుకు పెడుతుంది ఆంటీ, అందుకే బయట వచ్చి కూర్చున్నా. ఆంటీ ఉన్నారా? ముందు లోపలికి పో, ముందు లోపలికి పో. ఆంటీ ఇంట్లో ఎక్కడ లేదే, అనవసరంగా అబద్ధం చెప్పిందే. కోతమోహంది అంటే ఈ కూజ అది పగలు కొట్టి నాన్న తినడానికి నన్ను లోపల పంపించింది. అమ్మో నువ్వెప్పుడు వచ్చినావమ్మా? అమ్మో అమ్మో, ఏం వచ్చేసింది ఇప్పుడు ఆంటీ? టైం అయిందంటే వెళ్ళొస్తా. ఏందబ్బా పట్ల పోతుంది? అందుకేనా మనకి బాక్స్ కూడా ఇక్కకుండా వెళ్ళిపోతుంది ఆంటీ.
చాలా చిన్న గిన్నె తెచ్చినావే, ఏదో పెద్ద డిన్నర్ వేసినట్టున్నావే. ఇంక అడిగిస్తాను తండ్రి ఆంటీ. అయ్యో ఎందుకులేమ్మా. నీలాంటి ఇంక అడిగిస్తాను అండి. ఏందో ఆంటీ, మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా గానీ ఈ వయసులో ఇంకా పని తప్పడం లేదు. అయ్యో ఏం చెప్తావులేమ్మా, నాకంత అదృష్టమా? వచ్చిన పని చూసుకోకుండా నన్ను ఎందుకు గెలుగుతున్నావు మధ్యలో? ఏం లావణ్య వచ్చినావు? అబ్బే పెద్ద పని ఏం కాదంటీ, చిన్న పనే. చల్లకొచ్చి ముందు తేయడం ఎందుకో, ఏదో మోయడానికి వచ్చినావు కదా కక్కు. అబ్బా ఏం లేదంటి, చిన్న డబ్బా నిండా చక్కెర ఏంటి, మా ఆయనకి పాయసం చేయాలంటే ఆ షాప్ లోనే అప్పుడే మూసేశారు. అది చిన్న డబ్బాన తల్లి. సరేమా లహరి, ఈ డబ్బా నిండా చక్కెర తీపోమా. సరే నానమ్మా. ఈ అమ్మ అంత ఇంత ఇస్తే తిరిగేదు, ఉండు నీకు చెప్తా. ఆంటీ చక్కెర లూజ్ గా లేదు, ప్యాకెట్ అయినా పర్వాలేదా? పర్లేదు లహరి పర్లేదు. ఆంటీ ఇదిగోండి ఆంటీ, మాకు రేపు పొద్దున చక్కెర లేదు, పొద్దున వచ్చింది. సరేమ్మా ఇదొకటి నా ప్రాణానికి గడ్డిగా ఉంది కుక్కలా. ఆంటీ వచ్చిందమ్మా. వయ్యారి ఏం లావణ్య, నేను ఇచ్చిన 5,000 తెస్తివా? అయ్యో మర్చిపోయా ఆంటీ, రేపు సెకండ్ సాటర్డే, మొన్నటి సండే ఆంటీ, బ్యాంకులు ఉండవు. సోమవారం ఖచ్చితంగా తెచ్చిస్తా ఆంటీ. సెకండ్ సాటర్డే సండే బ్యాంకులు హాలిడే అని తెలిసినప్పుడు ముందే తెచ్చి పెట్టుకోవచ్చు కదా, అన్ని బుసులే. అయ్యో రామా, నేను నిన్ననే చెప్పాను కదమ్మా ఈరోజు చీటీ ఉందని. ఏమంటే 5,000 కాడ అట్లా చేస్తారు, ఎప్పుడు తెచ్చి లేదా ఏమి, మర్చిపోయా అంతే. అన్ని అబ్బాలే. 5,000 కాదమ్మా, నీకు తెలుసు కదా నేను ఇంట్లో డబ్బు ఎక్కువగా పెట్టుకోనని, ఫోన్ పే గట్రాలు నాకు రావు, ఇప్పుడు ఎవరిని అడగాలో ఏమో. అబ్బా సోమవారం తెచ్చిస్తానంటీ. ఆంటీ కప్పు పసుపు ఇయ్యండి ఆంటీ, మా అత్త ఊరు నుంచి వచ్చింది, ఏదో చికెన్ పికెల్ చేస్తుంది అంటే అన్ని తెచ్చుకుంది, పసుపు ఒక్కటి మర్చిపోయింది. శుక్రవారం పూట మా నాన్న పసుపు గట్ర ఏమి ఇవ్వదు ఆంటీ. అవునుమా లహరి, మేము కూడా ఈ బ్రీడ్ కుక్క పిల్లనే మైసూర్ నుంచి తెచ్చుకున్నాం, దాని పేరు రిచ్చి, దీనికంటే ఎంత బాగుంటుందో. అబ్బచ్చా తాను దూరం సంధి లేదు గానీ మెడకు ఒక డోలంట. పార్క్ పోతున్నాను మా ఫ్రెండ్స్ వచ్చారంటే కలిసేసి వస్తా. యా పార్క్ పోతా, మగ పిల్లలంతా రంగులు ఉగ్గుకుంటుంటే. నాకు రంగులు కట్టే వాళ్ళు కూడా ఉన్నారా ఈ ఊర్లో? చూడి మీ క్లాస్ అవుతుందో, ఇప్పుడు నేను బయటికి పోలా. అయ్యో వదినవు కదా, సరసం ఆడిందిలేమ్మా. నన్న మిల్కి అమ్మమ్మ. ఏంటి కదా మర్దలు కన్నానమ్మా, హోలీ ఆడనులే. ఒకసారి నీవు హోలీ ఎసరు పాలు, హోలీ ఎవరైనా రంగులతో ఆడతారు కానీ డ్రైనేజీ వాటర్ తో అడిగి నీళ్ళతో ఆడతారా? అయితే రంగులు వేయించినమ్మా, హ్యాపీ హోలీ. లహరి టైం అయితుంది రామా. సరే నానమ్మా. నువ్వు వస్తావా మిల్కి? ఏమన్నానమ్మా? పక్కింటి ఆంటీ కూడా వస్తుందంటమ్మా. అవునా? అబ్బో ఏమి పాప, వాచ్ ఎట్లా కట్టుకోలేదు తెలియదు కానీ నీకు వాచ్ అవసరమా, ఉండు నీకు అది చెప్తా. మిల్కి టైం ఎంత అయింది? నీ వాచ్ ఉంది కదా చూసుకో. ఇప్పుడు నా టైం ఆగిపోయిందే మిల్కి, నీ టైం నడుచుకుని చెప్పు. 12:15 అయింది. నానమ్మ టైం 12:15 అయిందంట, ఇంకా బ్యాంకులు ఏమన్నా లోలు పదమ్మాట. ఏడ 12 అయింది, 9:15 అయింది. ఈ మిల్కి దాని వాచ్ లో 12:15 అయిందంట. అది వాచ్ తిరిగేసి కట్టుకుందిలే. మిల్కి ఇంటికి నీకు టైం చూపించా? ఎందుకు రాదు? అవునా, అయితే వాచ్ లో ఎన్ని అంకెలు ఉంటాయో చెప్పవే. 6, 9, 12, 3 అవి మాత్రమే ఉంటాయా? అవును. నీకు తెలీదా? నాకు అన్నీ తెలుసు. అల్లం ఎలాగ ఉంటుంది నాకు తెలీదా? బెల్లంలోకి పుల్లగా ఉంటుంది అంటే. ఏం 5 వర్క్ రాసినావు? అన్ని తప్పులు తప్పులు రాసినావు కదే, నిన్నే కదా 10 వర్క్ నేర్పించింది. ఉండు నీకు చెప్తా. లహరి ఏం నానమ్మా? దీనికి 20 వర్క్ టేబుల్స్ నేర్పియే. ఇది ఊర్లో ఉన్నప్పుడు 21 వర్క్ వచ్చంట, ఇప్పుడు 5 వర్క్ కూడా రావు. రేపు అది ఊరికి పోయాక దీన్ని ఏమన్నారు, నా ముఖానే మూస్తారు. ఇప్పుడే నా మీద వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారు. పెంచమ్మా నిన్నేం కొండెక్కమన్నా, అట్లా చేస్తాను. ఈరోజు సెలవే కదా, రోజు 5 టైమ్స్ రాపించా పాప చేత. 10 సార్లు చదవడు కన్నా ఒక్కసారి రాస్తే గుర్తుంటున్నా. నీకు ఒక నమస్కారం, నీ మనవరాలకు ఒక నమస్కారం. పొద్దు నుంచి 100 టైమ్స్ నేర్పించిన మళ్ళీ డబ్బులు తప్పు రాసాను. ఏం రాత్రికి అన్నం తినాలని లేదా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అది ఊరికి పోయే లోపల 20 వరకు టేబుల్స్ నేర్పించాల్సింది. తప్పుతున్నా? మంత్రిజాను ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చిన పిచ్చొచ్చిన బట్టకు తప్పదు కదా, రాయ్ రాయ్. అమ్మో మా నాన్న మీద ఇట్లా కూర్చోండి, పొద్దున్న గ్రౌండ్ లో డుమ్ముగాను కొట్టింది, మా నాన్న మీకు తెలిసిపోయింది అంటావా? నానమ్మా ఏమైందనమ్మా? చూడలు
ఒకసారి ఆ హేమంత్ గాడు వీటికని బయలుదేరి వచ్చి ఎవరో వాళ్ళ ఊర్లో గొల్లలో పిల్లని తీసుకుని తిరుపతి పోయినాడంట. వాళ్ళ అన్నోళ్ళు ఈరోజు పట్టుకొచ్చి ఊర్లో పంచాయతీ పెట్టినారంట. ఈ రోజు మీ శారదాతో ఫోన్ చేసి వాడు నా వల్ల చెడిపోయినాడని నన్ను తిడుతా ఉంది. ఎప్పుడు ఏం పాపం చేసినానో ఏమో, అందరూ నా సొమ్మే తింటారు, నన్నే ముంచేసి పోతారు. నాకు అప్పుడు తెలుసు వాడు తినే అసలు లెక్క పెడతాడని. నువ్వే నామడు అని చుట్టూ ఎక్కువ శూన్యంలోకి ఏం చూస్తున్నావు మీకి? అధికారి లహరి అక్క, మా ఊర్లో ఇద్దరు గొల్లాల పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో పెద్దటి గొల్లాల పిల్ల అయితే బాగుండు అనుకుంటున్నా. ఇల్లు కాలు ఒకడేడు వస్తుంటే చుట్టూ కాల్చుకోవడానికి నిప్పు కావాలని ఒకడు అడిగాడంట.